మేం కడుపులో దాసుకున్నాం కదా నిన్ను నిన్ను ఎత్తుకున్నాం కదా ఎర్రవల్లి దయాకర్ర ఉత్తో నీ బతుకు చేయడం తిట్టింది కదా కేసీఆర్ నువ్వు మర్చిపోయినవా నిన్ను మేం తిట్టరే గంగకంలకర్ ఏం తిట్టిందో నీకు తెలువదా కానీ నిన్ను మేం కాపాడుకున్నాం అరే నిన్ను ముట్టుకోరికస్తే ఈటల్ రాజేంద్రన అడ్డం పడ్డాడు కదా లూనూరు చౌరస్తాలో రోజంతా పోలీస్ స్టేషన్లకు మెతుకు తినకుండా కావాలి కాసినోళ్ళం కదా మాకా ఇవాళ ఈ గతి అయినా గానీ నీతిగా నిజాయితీగా హుజరాబాద్ ప్రజల్ని నమ్ముకొని ఇవాళ ఈటల్ రాజేందర్ అన్న బయలుదేరిండు జాతీయ పార్టీ వల్ల మాలాంటరను అక్కున చేర్చుకొని ఇవాళ ఇవాళ గెలిపించుకోవడానికి ఇవాళ సైన్యంలాగా ఒక సైన్యంలాగా బయలుదేరి ఇవాళ రాజేందర్ అన్న వెంట పాదయాత్రలు నడుస్తాండు కాబట్టి హుజరాబాద్ ప్రజలారా కేసీఆర్ కు మన ప్రజల మీద నమ్మకం లేక సర్పంచులను ఎంపీటీసులను కొనేసిండు ఒక వార్డు మెంబర్ కి 5 లక్షలు చెప్పున కొన్నాడు ఒక సర్పంచ్ కి 10 లక్షలు ఒక ఎంపీటీస్ కి ఇనోవా జర్పీటీసులకు ఇనోవా ఇనోవా ఎంపీపీలకు ఇనోవా మొత్తం పైసలు వచ్చినాయి రాజేందర్ అన్ననేమో అప్పుడు కష్టపడి ఖర్చు పెట్టి గెలిపిస్తే నాకంద దండగా ఉంటాడు అనుకుంటే వాళ్ళందరి వల్ల అమ్ముడుపోయిండ్రు ఆ అమ్ముడుపోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు కానీ హుజరాబాద్ ప్రజలు అమ్ముడు బోరు అమ్ముడు బోరేలు కూడా కేసీఆర్ ఈ నుంచి హైదరాబాద్ వరకు ముక్కు రాకిన కేసీఆర్ నీ ముక్కరి బోయక రాకినా కూడా హుజరాబాద్ ప్రజలను కొనలేవు అని నేను చెప్తాను ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఈ విలే నేరేల విలేజ్ నుంచి టిఆర్ఎస్ నాయకుల జేబులలో 2000 నోట్లు కట్టలు కట్టలే వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి ఆ పైసలు ఖర్చు పెట్టండి రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు బాగుపడ్డారు ఇవాళ రాజేందర్ అన్న పంపించినాక కూడా రాజేందర్ అన్న దయ వల్ల వాళ్ళు ఇవాళ బతుకుతాండ్రు వాళ్ళ జేబులలో ఉన్న పైసలు ఖర్చు పెట్టండి రాజేందర్ అన్న మీరు కంటికి రెప్పలా కాపాడుకోండి మిమ్మల్ని కాదని ఎప్పుడు కూడా రాజేందర్ అన్న బోలే 6 సార్లు గెలిపించిన చరిత్ర ఈ హుజరాబాద్ ప్రజలకు ఉంది ఇక ఇప్పుడు గెలిచే ఎన్నికలు ఈ ఎన్నికలు కల్వకుంట్లల ఆంకారానికి ధర్మానికి హుజరాబాద్ ప్రజల ధర్మానికి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి కల్వకుంట్ల అహంకారాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రమంతా కూడా హుజరాబాద్ చూస్తాండ్రు నేను వస్తాంటే మహిళలు అంటాండ్రు ఇక్కడ ఎన్నికలు జరుగుతాంటే అక్క ఎక్కడెక్కడో మా బంధువులు నలగొండలు మెదకొల్లు ఎక్కడెక్కడ జిల్లాల వాళ్ళు మాకు ఫోన్ చేస్తాండ్రు మీ రాజేందర్ అన్న గెలిపించుకోండి అని ఫోన్ చేస్తాడంటే ఇవాళ ఒక బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఇవాళ అన్యాయం జరిగింది కేసీఆర్ కుటుంబం వల్ల నష్టపోయిందని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హుజరాబాద్ వైపు చూస్తుంది కానీ ఇవాళ దొంగలు లంగలు కలిసి ఉద్యమ కాలంలో ఎన్నడు కనబడలేదు ఇలా గల్లికొక్కడతాడు ఎమ్మెల్యే వాడికొక మంత్రి వచ్చిపోతాడు మరి అలాంటి మంత్రులు ఎన్నడు కూడా రాలేదు అధికారంలో లేకముందు రాజేంద్ర అన్న మీతోనే ఉన్నాడు మంత్రి అయినా కూడా మీతోనే ఉన్నాడు నేను కొట్లాడిన బిడ్డను రాజేంద్ర అన్నను అన్న ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానవన్నా నా నియోజకవర్గాన్ని కూడా చెప్పదండి కూడా నా వాత నాకు ఇవ్వాలని నేను కొట్లాడి అన్నతోని ఫండ్స్ పట్టుకుపోయినా చెప్పదండి అభివృద్ధి చేసుకున్నా ఈటల్ రాజేందర్ అన్న వల్ల ఆయన దయ వల్ల నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నా కాబట్టి హుజరాబాద్ ప్రజలారా ఇప్పుడు ఇచ్చే తీర్పు నిజమైన తీర్పు ఇప్పుడు ఇచ్చే ఈ తీర్పు కల్వకుంట్లకు రాజకీయంగా గోరిగట్టే తీర్పు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజేందర్ అన్న గెలిస్తే రేపు జనరల్ ఎన్నికలలో మనం అధికారాల కష్టం కల్వకుంటులందరినీ కూడా కటకటాల్లో పెడతాము వడ్డీతో సహా తీర్చుకునే రోజు మనకస్తది రాజేందర్ అన్న లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఎస్సీలు చాలా మంది కూడా బాధపడుతూ మాట్లాడినరు ఈ సందర్భంగా నేను రాజేందర్ అన్న గారికి కూడా రేపు అసెంబ్లీకి పోయాక దళితులకి తప్పకుండా 3 ఎకరాల భూమి కోసం మీరు ఫైట్ చేయాలని ఫైట్ చేసే బిడ్డ మీరు మేము ఇన్ని రోజులు మీ వెనుక నడిచినాం ఇప్పుడు అట్లా కాదు ఇక నువ్వు అర్వం భాష ఏ భాష మాట్లాడుతావో గానీ భూమి లేని దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చే బాధ్యత మీ మీద ఉంటుందన్నా ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తానని 2వ సారి అధికారంలోకి వచ్చిండో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఫైట్ మీరు అసెంబ్లీలో చేయవలసి వస్తుందన్నా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించి
చేసే బాధ్యత కూడా రేపు రాజేంద్రన మీద ఉంటది. ఇవన్నీ పనులు కావాలంటే అసెంబ్లీలో కొట్లాడాలంటే రాజేంద్రన తప్పకుండా అసెంబ్లీకి పోవాలి. ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే ఎందరైతారు ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్యేలు ముగ్గురు అయితారా మాటలప్పలేదానే ఎందరైతారు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితారు. ఇక కేసీఆర్ కు కేటీఆర్ కు గిది పడాలి అసెంబ్లీలో రాజేంద్రన అడుగు పెడితే ఏం పడాలి గిది పడాలి. నీ అమ్మ మేము ఏదో చేసి ఓడిస్తామనుకుంటే ఇలా మళ్ళా హుజరాబాద్ ప్రజలు గెలిపించింద్రని ఇది పడాలి అన్నం చూస్తే అవునా కదా. అప్పుడు పులిలాగా గాండ్రిస్తాడు. మొన్నటిదాకా సైలెన్స్ గా తెలంగాణ ప్రజలు అని ఆత్మగౌరవం అనే ఆలోచన చేసిండు. ఇప్పుడు ఆత్మగౌరవంతోనే ఫైట్ కూడా చేయాలి కేసీఆర్ కేటీఆర్ కి ఇది పడే విధంగా ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అమ్ముడుపోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు కానీ ప్రజలు మాత్రం నిలకడగా నిక్కచ్చిగా నిలబడి ఉన్నారు. కాబట్టి దయచేసి ఈటల రాజేందర్ అన్నకు ఈ నేరెళ్ళ ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఓట్లేసి గెలిపించాలి. రేపు కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు మీ ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే అతనికి ఇన్ఛార్జ్ ఇప్పుడు పరకాల ఎమ్మెల్యేనా బొచ్చడు పైసల్లో పరకాల ఎమ్మెల్యే దగ్గర ఆయన జేబు నిండా పట్టుకొని వస్తే అంగిలా విడిపించి పంపించండి కార్ల పైసలన్నీ ఖాళీ చేయండి. బొచ్చడు పైసలు ఆయన దగ్గర 10-10 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇక్కడ నుంచి వచ్చే విధంగా దళితులు సావు తప్పు కొట్టండి. సావు తప్పు కొట్టి 10-10 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చినాకనే కదలాలని సావు తప్పు కొట్టండి. ఆ సావు తప్పు కొడుతున్న రాష్ట్రం అంతా కూడా దళితులకి న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఆశ ఉన్నది. కేసీఆర్ దళిత బంధు అనే పేరు పెట్టిండు కాబట్టి ఆ దళిత బంధు విషయంలో మనందరికీ న్యాయం జరుగుతుంది. అది రాజేంద్రన్న దయవల్ల జరుగుతుందని ఆశిస్తూ మరి నేరెళ్ళ ప్రజలందరూ కూడా దాదాపుగా ఇప్పుడు 3-4 గంటలైతుంది ఊర్లో అడుగుపెట్టి కానీ ఇంత బ్రహ్మాండంగా అన్నకు విజయోత్స ర్యాలీ లాగా అనిపించింది నాకైతే. అన్న గెలిచి వస్తే బ్రహ్మాండంగా స్వాగతం పలికినట్టుగా అనిపించింది. మరి అన్నను అదే విధంగా గెలిపిస్తారని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని మీ కడుపులో దాచుకుంటారని 6 సార్లు గెలిపించిన వాళ్ళు ఈ ఎన్నిక పెద్ద లెక్కే కాదు. కానీ ఇవాళ బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ అండదండ ఉంది కాబట్టి మీ అన్నగారిని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.